హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీకు ఈరోజు బ్రెడ్తో మంచి స్వీట్ రెసిపీ చూపించబోతున్నాను. మీరు ఈ దీపావళికి ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నారా? అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చాలా టేస్టీగా ఉందండి, చాలా సూపర్గా వచ్చింది. ఎంత బాగుందంటే మీరు ట్రై చేసి నాకు కామెంట్లో తెలియచేయండి. ఇది చాలా ఈజీ ప్రాసెస్లో తక్కువ టైంలో మనము ఈ రెసిపీని కంప్లీట్ చేసుకోవచ్చు అండి. చూద్దాం ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో. నేను చిన్న సైజు బ్రెడ్ని తీసుకున్నాను. కొబ్బరి పౌడరు, బాదము, 1/2 కప్పు షుగరు, కొంచెము ఇలాచి పౌడర్ కూడా మనం రెడీ చేసుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ తీసుకొని చాక్తో మనము సైడ్స్ కట్ చేసుకోవాలి. అలా అన్ని బ్రెడ్స్ మనము సైడ్స్ కట్ చేసుకోవాలి. పెద్ద బ్రెడ్ అయితే దాన్ని 2 ముక్కలుగా చేసుకోవచ్చు. నేను తీసుకునేది చిన్న బ్రెడ్ కాబట్టి నాకు అంత సైజులో సరిపోతుందని అలానే ఉంచేసాను. వీలైతే బ్రెడ్ని కాసేపు గాలికి ఇంట్లోనే ఆరబెట్టాలండి. మంచిగా డ్రై అయ్యి క్రిస్పీగా కూడా ఉంటాయండి. అలా కంప్లీట్గా అన్ని సైడ్స్ కట్ చేసుకొని మనం రెడీ చేసుకోవాలి. అలా కంప్లీట్గా రెడీ అయిపోయాయండి బ్రెడ్ స్లైసెస్. ఇప్పుడు బాదాము మనము చిన్న చిన్న ముక్కలుగా సీజర్ తోటి కట్ చేసుకొని పెట్టుకోవాలి గార్నిషింగ్ కోసము. చూడండి, నేను కంప్లీట్గా అలా రెడీ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు మంచి నెయ్యి అండి మనం రెడీ చేసుకున్న నెయ్యి. ఇప్పుడు స్టవ్ పైన బాండి పెట్టుకొని నెయ్యి కరిగించుకోవాలి. తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కల్ని అలా 2 వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. మంచి కలర్ వచ్చేంతవరకు కాల్చుకోవాలి. మనం స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని కాల్చుకోవాలి. కొంచెం నెయ్యి ఎక్కువ వేసుకొని కాల్చుకుంటే అవి మాడిపోవండి, లేదంటే మాడిపోతాయి. చూడండి, ఈ కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి. తర్వాత తీసేయాలి. అలా కంప్లీట్గా అన్నీ వేయించుకున్న తర్వాత మనం పాకం కోసము 1/2 బౌల్ షుగర్, 1/2 బౌల్ వాటర్తో అలా షుగర్ సిరప్ రెడీ చేసుకోవాలి. అందులో ఇలాచి పౌడర్ కూడా ముందే వేసుకోవాలి. మనము బ్రెడ్ స్లైసెస్కు సరిపడా షుగర్ సిరప్ రెడీ చేసుకోవాలండి. ఎక్కువ రెడీ చేసుకోకూడదు, ఎందుకంటే మనం అందులో జస్ట్ డిప్ చేసి తీసేస్తాం కాబట్టి మనకు కొంచెం సరిపోతుంది. అందుకే 1/2 బౌల్ షుగర్, 1/2 బౌల్ వాటర్తో నేను అలా షుగర్ సిరప్ రెడీ చేసుకుంటున్నాను. చూడండి, అది కొంచెం దగ్గర పడనివ్వాలి. చూడండి, పాకము ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ని అందులో వేసుకుందాము. స్పూన్తో అటు ఇటు తిప్పుకోవాలి. కొంచెం పాకం చిక్కపడింది కదా, కొంచెం స్లోగా వాటికి పడుతుంది. ఎక్కువ పట్టనివ్వకుండా అలా జస్ట్ అటు ఇటు బ్రెడ్ స్లైసెస్ని 2 వైపుకు మనం టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు వాటిని మనం తీసేసుకుందాము, రెడీ అయిపోయాయి. ఎక్కువసేపు ఉంచడం వలన అవి మెత్తగైపోతాయండి, మనకు క్రిస్పీగా ఉండవు. మిగతాయి కూడా అలానే మనము రెడీ చేసుకోవాలి. ఇప్పుడు గార్నిషింగ్ కోసము కట్ చేసి పెట్టుకున్న బాదం ముక్కలు
కొబ్బరి పౌడర్ గార్నిషింగ్ చేసుకుంటున్నాను వాటిపైన. అలా డిప్ చేసుకున్నా పర్లేదండి. చూడండి అలా కంప్లీట్గా అన్నీ నేను కొబ్బరి బాదంతో గార్నిష్ చేసుకున్నాను. బ్రెడ్ స్వీట్ రెడీ అయిపోయిందండి. ఎంతో టేస్టీగా ఉండేది. నచ్చిందా మీకు ఈ వీడియో? అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఆల్ అన్ ఆప్షన్తో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.